దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ జీవపు వాక్కుని కార్యక్రమాన్ని వీక్షించిన వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం దేవుని వాక్య భాగంలోంచి ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యం 27వ వాక్యం ఈ రెండు వాక్యాల్లో వ్రాయబడిన సంగతి నేను చదువుతున్నాను, గమనించండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. 27వ వాక్యంలో తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఈ రెండు సందర్భాల్లో మనం గమనించినప్పుడు యేసు ప్రభు సమాధిని గెలిచిన తర్వాత జరిగిన సంభవాలు. తోటలో, సమాధుల తోటలో యేసయ్య సమాధిని గెలిచి ఆ తోటలో సంచరిస్తూ ఉన్నప్పుడు మగ్ధులైన మరియ యేసు దగ్గరకు వెళ్ళింది. చాలాసేపు ఆమె యేసు ప్రభును గుర్తుపట్టలేదు. తర్వాత ఆయన పిలిచిన మరియా అన్న పిలుపు ఆమె గుర్తుపట్టింది, బోధకుడా అని పిలిచింది. ఆ తర్వాత యేసు ప్రభు ఆమెతో అంటారు, నీవు నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయదు దయచేసి అని. 27వ వాక్యంలో చూస్తే తోమాను పిలిచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటాడు. ఇక్కడ రెండు వ్యత్యాసాలు మనం గమనిస్తే, పునరుద్ధాన శరీరముతో యేసయ్య వచ్చినప్పుడు మరియనేమో ముట్టుకోవద్దు అని, తోమా గారినేమో నా గాయాలలో వేలు పెట్టి చూడు, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని అంటారు. ఈ రెండు మాటలలో మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే, తోమా గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనని అన్నాడు. అన్నప్పుడు యేసు ప్రభు ఏమనాలి, లోకమంతా నమ్ముతుంది, ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారు, నువ్వు ఒక్కడవు నమ్మకపోతే నాకు వచ్చిన నష్టమేమిటారా అని కదా ఆయన విడిచిపెట్టేయచ్చు. ఎందుకనంటే అంత గొప్ప మరణాన్ని గెలిచిన మహనీయుడు, అప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన ఒకటి జరిగింది, మరణమును గెలిచి తిరిగి లేచాడు మహనీయుడు. అలాంటి వాడు ఒక సాధారణమైన వ్యక్తి కొరకు, తనతో కూడా పరిచర్యలో పాలు పొందిన తోమా కొరకు మరలా వచ్చి గాయాలలో వేలు పెట్టి చూడు, నువ్వు అవిశ్వాసివిగా కాక విశ్వాసిగా ఉండు అంటాడు. మరియనేమో ముట్టుకోవద్దు అంటాడు. ఆమెను బాగు చేయడానికి ఆమెలో ఏ బలహీనత లేదు. ఆమెలో అవిశ్వాసం కానీ, అపనమ్మిక కానీ, అధైర్యం కానీ, లేక దేవునికి దుఃఖాన్ని కలుగు చేసే క్రియలేమి ఆమెలో లేవు. కనుక ముట్టుకున్నా ముట్టుకోకపోయినా ఆమెకు వచ్చిన నష్టం ఏమి లేదు, లాభం ఏమి లేదు. కానీ ఇప్పుడు తోమా విషయంలో మనం గమనిస్తే, ఒకవేళ ఇతగాడు యేసును ముట్టుకోకపోతే ఇతగానికి నష్టం. ఏమిటా నష్టం అంటే, అవిశ్వాసిగా మిగిలిపోతాడు జీవితాంతం. గాయాలలో వేలు పెట్టి చూడకపోతే అవిశ్వాసిగా మిగిలిపోతాడు. అందుకని మరణించి తిరిగి లేచిన తరువాత కూడా ఒక వ్యక్తి తన ముగింపు అవిశ్వాసంతో ముగించకూడదు అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని గాయాలలో వేలు పెట్టి చూసి అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతుకు అంటాడు. నేను చరిత్ర చదివినప్పుడు నాకు ఒక అనుమానం కలిగింది. ఏమిటంటే, మరియను ముట్టుకోవద్దన్నవాడు తోమాకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడు? తోమాని ఎందుకని ఆయన ఇంతగా ఘనపరిచినట్లు, ప్రేమించినట్లు, ఒక్కడి కొరకు మరలా గాయాలు చూపించడానికి ఎందుకు యేసు ప్రభు మరల వారి వద్దకు వచ్చినట్లు? మనం ఒకసారి ఈ తోమా గారి సంగతి మనం యోహాను సువార్తలోనే 11వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తాం. లాజరు చనిపోయాడు, అక్కడికి వెళదాం మనమని యేసు ప్రభు ఒకసారి నిద్రపోతున్న వాడి వద్దకు వెళదామంటే, నిద్రపోయిన వాడు లేస్తాడు కదా అని శిష్యులు అంటారు. అతగాడు చనిపోయాడారా, మనం వెళుతున్నాము అంటాడు యేసు ప్రభు. ఆ తర్వాత తోమా గారు అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వాక్యములో ఏమంటాడో చూడండి. అందుకు దిదుమ అనబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పెను. యూదయ ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు
ఇక యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత మరణము తథ్యం అన్న సంగతి తోమాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు యేసును పట్టుకోవడానికి యేసు మీద విరోధముగా లేచి ఉన్నారన్న సంగతి తోమాకు తెలుసు. ఇప్పుడు అక్కడికి వెళితే యేసు ప్రభుకు ఏదో ఒక నష్టం జరుగుతుంది, ఆయన చనిపోతాడు, ఆయన పట్టుకొని చంపేస్తారు వాళ్ళు, ఆయనతో కలిసి మనము కూడా చనిపోవుడకు వెళదాం పదండి అంటాడు. అంటే ఆయన యేసుతో కూడా పరిచర్యలో కొనసాగిన దినాలలో మరణించడానికి కూడా వెనుకాడనటువంటి త్యాగము కలిగిన వ్యక్తి తోమా. మరణానికి కూడా తను వెనుకాడలేదు. యేసు ప్రభుతో కూడా నువ్వు ఉన్నవాడివా అని పేతురు గారిని అడిగితే ఆయన గారు అబద్ధం ఆడతాడు. మూడు సార్లు అడిగితే మూడోసారి అబద్ధం ఆడుతున్నాడు, నేను కాదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. కానీ తోమా జీవితంలో మనం గమనిస్తే యేసు కొరకు చనిపోవడానికి కూడా వెనకాడనటువంటి ఆధ్యాత్మిక త్యాగము కలిగిన వ్యక్తి తోమా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి తన చివరి దినాలలో అవిశ్వాసంతో కనబడ్డాడు యేసు ప్రభుకి. ఆయనకి అది నచ్చలేదు. ఇంత త్యాగం కలిగిన వాడు ఇప్పుడు అవిశ్వాసంతో తన జీవితాన్ని ముగించకూడదు కదా, అవిశ్వాసగా తను మిగిలిపోకూడదు కదా అని గాయాలలో వేలు పెట్టి చూడడానికి కూడా ఆయన అవకాశం ఇచ్చాడండి. గమనించండి నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకప్పుడు నువ్వు యేసుతో తిరుగుతూ ఉన్నప్పుడు, నీ పరిస్థితులు బాగుండి తిరుగుతున్నప్పుడో, లేక ఆధ్యాత్మికంగానో శారీరకంగా అన్ని రకాల ఆశీర్వాదాలు కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీలో ఈ త్యాగపూరితమైన మనసు కనబడితే ఒకరోజు నువ్వు బలహీనపరచబడతావే. శారీరకంగా బలహీనపరచబడతావు, ఆధ్యాత్మికంగా అప్పుడప్పుడు బలహీనపరచబడుతున్న సందర్భాలలో ఈ త్యాగము నిన్ను మరలా దేవుని కొరకు ఉజ్జీవింపచేస్తుంది, బలపరుస్తుంది. ఇప్పుడు తోమా గారి జీవితంలో జరిగింది అదే. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత అందరూ బిక్కుబిక్కుమంటూ ఆ గదిలో తలుపులు వేసుకొని భయంతో ఆందోళనతో కూర్చొని ఉంటే తోమా గారు వారి మధ్యలో లేడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇట్లా యేసయ్య వచ్చారు మేము చూసామంటే ఆయన గాయాలలో వేలు పెడితే గాని చూసి నమ్మని అంటాడు. చూడండి, ప్రాణానికి కూడా వెనకాడని వ్యక్తి యేసు గాయాలలో వేలు పెడితే నమ్మనంత అవిశ్వాసగా మారిపోయాడు. కానీ ఆ సందర్భంలో కూడా తోమా గారికి ఉపయోగపడింది ఏమిటో తెలుసా? ఒకప్పుడు మరణానికి వెనకాడని త్యాగం ఉందే, దేవుని కొరకు ఏం చేయడానికైనా వెనకాడని త్యాగం ఉందే, అది ఇప్పుడు మరలా తన్ని అవిశ్వాసం నుంచి విశ్వాసిగా మారుస్తుంది. అప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితంలో త్యాగం అనేది చాలా అవసరం. సమర్పణతో కూడిన భక్తి చాలా అవసరం. అబ్రహాం గారిని కుమారుని బలి ఇచ్చేయమంటే చంపడానికి వెనకాడలేదు, కత్తి పైకెత్తితే దేవుడు రెండుసార్లు అరుస్తాడు, అబ్రహమా అబ్రహమా, ఎందుకని అంటే కంగారు పడిపోతున్నాడు ఆయన. ఎక్కడ చంపేస్తాడో, కత్తి పైకెత్తి ఎక్కడ చంపేస్తాడో కుమారుణ్ణి. త్యాగం దేవుని కొరకు తను చావడానికైనా తన కుమారుణ్ణి చంపడానికైనా వెనకాడనటువంటి త్యాగం చూసిన దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకునట పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన చరిత్రగా మిగిలిపోయింది ఇస్సాకు చరిత్ర. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భక్తులందరి చరిత్రలో వారి జీవితాల్లో ఎక్కడో ఒక చోట మచ్చలు కనబడతాయి. కానీ ఇస్సాకు జీవితంలో మనం వెతికితే ఎక్కడ మచ్చలేని జీవితాన్ని జీవించాడు చివరి వరకు. ఎవరో కొంతమంది దైవజనులు చెప్తారు ఏమనంటే, తను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తిండిబోతు ఆహారం కొరకు కొడుకులు ఇద్దరిని వేటకు పంపించాడు, తిండిబోతు అన్నవనే ఆ ఒక్క బలహీనత ఇస్సాకులో ఉంది అంటారు. అది పెద్ద చెప్పుకోదగినది, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ తన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగాడు ఎందుకో తెలుసా? అబ్రహాము ఎంత సమర్పణతో దేవుని కొరకు 25 సంవత్సరాలు వేచి ఉండి దేవుని వాగ్దానాన్ని కనిపెట్టుకుని, వాగ్దానం కొరకు కనిపెట్టుకుని వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడో, ఇప్పుడు ఈ వాగ్దాన పుత్రుడు ఎదిగిన తర్వాత కూడా ఆశీర్వాద సంతతిగా ఇస్సాకు కనబడుతున్నాడు అక్కడ. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము త్యాగపూరితమైన భక్తి మనం చేసి మన పిల్లలకు కూడా అది అలవాటు చేస్తే, చాలామంది భక్తిలో తల్లిదండ్రులు చాలా నిష్ఠగా భక్తి చేస్తారు కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి బలహీనపరచబడిపోతారు. పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆ భక్తి బలహీనమైపోతుంది. నువ్వు నిష్ఠగా చేస్తున్న భక్తి నీ పిల్లల్ని ఎందుకని చేపించట్లేదు? నీ పిల్లలు భక్తి చేయడానికి ఎందుకైనా నువ్వు పూనుకోవట్లేదు? నా ప్రాణం పోవడానికైనా, నా ప్రాణం దేవుని కొరకు ఇవ్వడానికైనా సిద్ధమేనండి అంటున్నాం, మరి నీ పిల్లల విషయంలో ఆ త్యాగం ఎందుకు చేయట్లేదు? కొంతమంది రక్త సంబంధుల విషయాల్లో త్యాగం చేయలేరు. భక్తిలో త్యాగం అనేది చాలా అవసరమైంది, చాలా ప్రాముఖ్యమైంది కూడా.
నీ మొదటి ప్రాధాన్యత దేవునికి, దేవుని వాక్యానికే ఉండాలి. నీ కుటుంబానికి కాదు, నీ వ్యక్తిగత జీవితానికి కాదు, దేవునికి, దేవుని వాక్యానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి. అలాగని అందరిని దూషించమని, ద్వేషించమని కాదు దీని అర్థం. దీని అర్థం ద్వేషించమని కాదండి. దీని అర్థం ఏమిటంటే దేవునికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఇస్తున్నావు? త్యాగం ఎక్కడ కనబడుతుంది నీ భక్తిలో? అమ్మో నలిగిపోతానేమో, అమ్మో కష్టపడిపోతానేమో, అమ్మో పిల్లలు ఇబ్బంది పడిపోతారేమో భక్తి చేస్తే అన్న ధోరణి నీలో ఎక్కడ కనబడకూడదు. అది ఎప్పుడైతే నీలో ప్రభువు చూస్తాడో, ఒకరోజు నీవు బలహీనపరచబడినప్పుడు నిన్ను విశ్వాసిగా మార్చడానికి, మరలా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పురుకొల్పడానికి ఈ త్యాగం నీకు ఉపయోగపడుతుంది నా ప్రియ దేవుని పిల్లలారా. గమనించండి ఒకసారి, ఇప్పుడు ఈ తోమగారు అదే అవిశ్వాసంతో ఉండిపోతే అక్కడే మిగిలిపోయేవాడు. కానీ చివరికి తోమగారు ఎంత విశ్వాసిగా మార్చబడ్డారు అంటే ఆ యేసు ప్రభు ద్వారా ఆ చక్కటి సాక్ష్యాన్ని పొందుకొని, విశ్వాసిగా మార్చబడమన్న సాక్ష్యాన్ని పొందుకొని అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో విస్తారమైన పరిచర్యను చేసి హతసాక్షిగా దేవుని కొరకు మరణించాడు. విశ్వాసిగా మరణించాడు, విశ్వాసముతో మరణించాడు, క్రీస్తును ప్రకటిస్తూ మరణించాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజున మనం అవిశ్వాసులుగా ఉండడం దేవుని చిత్తం కాదు. అవిశ్వాసులుగా ఉన్నవారు విశ్వాసిగా మార్చబడుట కొరకే క్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఈ విశ్వాసం తోమగారిలో కలగడానికి బలమైన కారణం ఏమిటంటే ఒకప్పుడు ఆయన చేసిన త్యాగం ఇప్పుడు ఆయనను క్రీస్తు కొరకు రోషం కలిగిన వ్యక్తిగా నిలబెట్టింది. ఈ రోజున మనలో కూడా ఇట్టి త్యాగపూరితమైన భక్తి చేయడానికి తగిన కృప మన ఒక్కొక్కరికి మన దేవుడు దయచేయునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమా నమ్మకమైన మా తండ్రి, వందనాలయ్యా. నీ అపారమైన ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. ఎందరు ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాలలో త్యాగపూరితమైన భక్తి చేయటకు మీరు కృప దయచేయండి. అయా, మా కుటుంబాల్లో మేమును నీకును వాక్యానికి మొదట ప్రాధాన్యతనిచ్చేవారిగా మేము ఉండాలి. అయా, వ్యక్తులకో, బంధుత్వానికో, రక్త సంబంధానికో, స్నేహానికో విలువ కాదు, కానీ నీకు విలువనిచ్చి ఆ మీదట నీ తర్వాత మిగిలిన వారిని ప్రేమించగలిగిన మనసు మా ఒక్కొక్కరికే కావాలి నాయన. మేము భక్తి చేస్తున్నప్పుడు త్యాగపూరితమైన భక్తి చేయడానికి కృప దయచేయి. నీ కొరకు దేనినైనా, ఎవరినైనా విడిచిపెట్టుకోవడానికి, వదిలిపెట్టుకోవడానికి తగిన కృప, త్యాగపూరితమైన మనసు మా ఒక్కొక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా, మేము అవిశ్వాసులుగా మారినప్పుడు మమ్మల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దేది త్యాగపూరితమైన మనసుని లేఖనాల ద్వారా మీరు మాకు తెలియచేశారు. ఈ మాటలు విన్న వారందరిని దీవించండి. వారి చేతి పని, ఉద్యోగ వ్యాపారాలు మీరు ఆశీర్వదించి మహిమగలి మీరు అక్కడ కొరకు కుటుంబాలు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, తీర్మానంతో ప్రార్థించిన వారికి, జీవపు వాక్కని కార్యక్రమాన్ని వీక్షించున్న వారందరికీ ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.